voting, whomever you like. But come compulsory, use this is the opportunity, you know, make your own choice. I appeal all the people, come and vote for it. అది మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర రావు పిలుపునిస్తున్నారు. మీరు ఎవరికైనా ఓటు వేయండి, మీకు నచ్చిన వాళ్లకు ఓటు వేయండి, కానీ ఓటు మాత్రం ఖచ్చితంగా వేయండి. అందరూ ఇళ్ల నుంచి బయటికి వచ్చి తమ ఓటుకు వినియోగించుకోవాలి అని ప్రజలకు పిలుపునిచ్చారు. సో ఆయన కుటుంబ సమేతంగా తన కుమారులు కోడళ్లు సతీమణితో కలిసి వచ్చి జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తనలాగే అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి, మీకు నచ్చిన వాళ్లకు ఓటేయండి, మీరు ఎవరికైనా ఓటు వేయండి, బట్ ఓటు మాత్రం ఖచ్చితంగా వేయాలి అని పిలుపునిస్తున్నారు. ఇది ఎవరిని కదిలించినా అంతా కూడా చాలా ఉత్సాహంగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం సంగ్రామాలకు తరలివెళ్తున్నారు. మీరమ్మ ఓటేయడానికి వెళ్తున్నారా? ఓటేయడానికి వెళ్తున్నారు. మేము ముంబై నుంచి వచ్చినాం. ముంబై నుండి ఓటు ఓటేయడానికి తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. సినీ ప్రముఖులు, సెలబ్రిటీస్, రాజకీయ నేతలు అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయాన్నే పోలింగ్ బూతుల వద్ద వాళ్ళు కూడా సామాన్య పౌరుల్లాగానే క్యూ లైన్లో నిల్చుని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాము ఓటు హక్కు వినియోగించుకోవడం మాత్రమే కాదు, ప్రజలందరూ కూడా తమలాగే వచ్చి ఓటు వేయాలి అని వాళ్ళంతా పిలుపునిస్తున్నారు. ఇది ఓటింగ్ డే రోజు, అదొక హాలిడే లాగా ఎవరు కూడా తీసుకోవద్దు, బద్దకించొద్దు, బద్దకాన్ని వీడండి, అందరూ పోలింగ్ బూత్కు వచ్చి ఓటు వేయండి అని పిలుపునిస్తున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో అయితే పోలింగ్ పర్సంటేజ్ ఎప్పుడూ కూడా చాలా తక్కువగా నమోదవుతుంది. మరి ఎందుకు అనే విషయం మాత్రం ఇప్పటికీ కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకు నగర యువత, నగర ప్రజలు బద్దకాన్ని వీడట్లేదు అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకట్లేదు. కాబట్టి ఈసారైనా ఖచ్చితంగా అందరూ పోలింగ్ డే రోజు ఇళ్ల నుంచి బయటికి వచ్చి ఓటింగ్ వేయాలి అని, ఓటింగ్లో పాల్గొనాలని ప్రతి ఒక్కరూ పిలుపునిస్తున్నారు. చూడాలి మరి, ఇప్పటికైతే హైదరాబాద్లో యాజ్ యూజువల్గా పోలింగ్ పర్సంటేజ్ తక్కువగానే ఉంది. చూడాలి మరి ఈవినింగ్ వరకు ఎంత అవుతుందో. ఎస్, మనం TV9 స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూడొచ్చు. సినీ సెలబ్రిటీస్, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు అందరూ తమ ఓటుకు వినియోగించుకున్నారు. ప్రస్తుతం మనం TV9 స్క్రీన్ పైన చూడొచ్చు, హీరో శ్రీకాంత్ తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్కు వచ్చారు. ఎస్, విజయ్ దేవరకొండ కూడా ఓటు వేసేందుకు పోలింగ్ బూత్కు వచ్చారు. సో తాము వేసుకున్న డ్రెస్సెస్ ద్వారా, తమ సినిమాల ద్వారా యువతకు సందేశం ఇస్తూ ఉంటారు. చాలామంది యూత్ హీరోలను ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి ఈ ఓటు విషయంలో కూడా ఖచ్చితంగా మీ హీరోలను మీరు ఫాలో అవ్వండి. చూస్తున్నారు కదా, TV9 స్క్రీన్ పైన వాళ్ళ ఫొటోస్ మనం ప్రసారం చేస్తున్నాం. రవితేజ, సుకుమార్, వెంకటేష్, అల్లు అర్జున్, జూనియర్ NTR, విజయ్ దేవరకొండ, శ్రీకాంత్, డైరెక్టర్స్, హీరోలు, ప్రొడ్యూసర్లు. ఎస్, మనం ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నది హీరో వెంకటేష్ తన ఓటుకు వినియోగించుకున్నారు, తన వేలికి ఉన్న ఇంకను చూపిస్తున్నారు. సో అందరూ కూడా ఓ పోలింగ్లో పాల్గొనాలి, తమ ఓటుకు వినియోగించుకోవాలని పిలుపునిస్తున్నారు. మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు తన ఓటుకు వినియోగించుకున్నారు. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో కుటుంబ సమేతంగా వచ్చి తన ఓటుకు వినియోగించుకున్నారు. ఆయన కుమారులు, ఆయన సతీమణి కూడా మనము TV9 స్క్రీన్ పైన దృశ్యాల్లో చూడొచ్చు. కుటుంబ సమేతంగా వచ్చి తన ఓటుకు వినియోగించుకున్నారు. అలాగే మీడియా ప్రముఖులతో కూడా కలిసి ఆయన ఓటుకు వినియోగించుకుంటున్న దృశ్యాలు చూస్తున్నాము. అక్కడ కలుసుకున్న వాళ్ళందరూ కూడా విష్ చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు, ఇలా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సామాన్యులు కూడా ఎంతో ఉత్సాహంగా ఓటు వేసి తమ ఫోటోలను TV9కి పంపారు. మీరు బాక్స్లో చూడొచ్చు ఓటు వేసిన సామాన్యుల ఫొటోస్ కూడా మేము TV9లో ప్రసారం చేస్తున్నాము. సో మీ ఫోటో కూడా పంపండి, మీ ఫోటో కూడా ఖచ్చితంగా ప్రసారం చేస్తాం. సో మిగతా వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయడం కోసం, వాళ్ళకు ఇన్స్పిరేషన్ కనిపించడం కోసం TV9లో ఇలా ఫొటోస్ ప్రసారం చేస్తున్నాం. అలాగే సినీ హీరోస్, డైరెక్టర్స్, రాజకీయ నేతలు అందరూ కూడా అదే పిలుపునిస్తున్నారు. వాళ్ళందరూ కూడా సామాన్యుల్లాగే క్యూ లైన్లో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా బయటికి వచ్చి అందరూ ఓటు వేయాలి అని పిలుపునిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న లైవ్ దృశ్యాలు జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ నుంచి మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చారు.
ఆయన ఒక్కరే కాదు, ఆయన కుమారులతో కలిసి వచ్చారు, తన సతీమణితో కలిసి వచ్చారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు. 11 గంటల వరకైతే 20.64% ఓటింగ్ నమోదైంది. ఇప్పటి వరకు నమోదైంది అయితే చాలా తక్కువ అనే చెప్పొచ్చు. ఇంకా సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉంది కాబట్టి ఈ పోలింగ్ పర్సంటేజ్ ఈసారి ఎంత దాటుతుందో చూడాలి.